ఇల్లాలి కడుపు పండిందంటే ఆ కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడుతుంది. గర్భం దాల్చిన మహిళ తన కడుపులో ఉన్న బిడ్డ గురించి కలలుకంటూ కష్టాలను మర్చిపోతుంది. కొద్ది నెలలు గడిస్తే పన్నంటి బిడ్డ ఇంట్లోకి రాబోతుందంటూ సంబురపడుతుంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపెల్లికి చెందిన బుస్సెబాడే సోనితో పాటు ఆమె కుటుంబం కూడా అలాగే కలలుకంది. వివాహిత సోని గర్భం దాల్చిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపెట్టారు. అయితే సరైన వసతులు తమ వద్ద లేవని, ఆదిలాబాద్కు వెళ్లాలని సిబ్బంది సూచించడంతో గతేడాది అక్టోబర్ 4న కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని డాక్టర్ రమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్త మూత్ర పరీక్షలు చేసిన సదరు వైద్యురాలు సోని గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. ప్రతి నెలా చెకప్ కోసం అదే ఆసుపత్రికి వెళ్లసాగారు. నెల నెలా స్కానింగ్లు, ఇతర పరీక్షలు నిర్వహించిన సదరు వైద్యురాలు తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, మందులు రెగ్యులర్ గా వాడాలని సూచించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు ప్రైవేటు వైద్యురాలికి చూపిస్తూనే రిమ్స్ ఆసుపత్రిలోనూ గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మను కూడా పలుసార్లు సంప్రదించారు. ఈ నెల 9న మరోసారి ఆసుపత్రికి వెళ్ళగా అవసరమైన పరీక్షలు చేసిన ఆమె కడుపులో మాయ కిందకు జారిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. 24 గంటలు ఆసుపత్రిలోనే ఉంచుకుని సిజేరియన్కు అవసరమైన టెస్టులన్నీ పూర్తి చేశారు. మరో 24 గంటల్లో రిపోర్టులు వస్తాయని, ఆ తర్వాత ఆపరేషన్ ఉంటుందని వైద్యురాలు చెప్పారు. అయితే రోజు గడిచినా రిపోర్టులు రాలేదు. ఏం జరిగిందని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆలస్యమైతే ప్రమాదమని సోని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యురాలు అనిత పరీక్షలు జరిపారు, స్కానింగ్ తీశారు. బాధితులు చెబుతున్న విషయాలకు, రిపోర్ట్లకు పొంతన లేకపోవడంతో కంగు తిన్నారు. నిర్మల వైద్యురాలు అసలు విషయం చెప్పేసరికి సోని కుటుంబ సభ్యులు షాకు గురయ్యారు. అసలు సోని గర్భమే దాల్చలేదని, ఆమె న్యూడోసైసిస్ అనే వ్యాధితో బాధపడుతుందని వైద్యురాలు చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఈ వ్యాధితో హార్మోన్ల లోపం, కడుపులో గడ్డలు పెరుగుతాయని, తద్వారా నెలసరి ఆగిపోయిందని, దానిని గర్భంగా భావించారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. దీంతో కడుపులో బిడ్డ కోసం నవమాసాలుగా ఎదురుచూస్తున్న ఆ తల్లి తల్లడిల్లింది. నెలల తరబడి పరీక్షలు, మందులు అంటూ తన ఆరోగ్యంతో ఆడుకోవడంపై కన్నీరు మున్నీరవుతుంది. తాము వెళ్ళినప్పుడల్లా ఆదిలాబాద్ వైద్యులు స్కానింగ్లు, ఇతర టెస్టులు చేశారని, గర్భమని చెప్పి మోసం చేశారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరిన్ టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పింది వాళ్ళు. అక్కడ పోయి మనం గైనకాలజీ దగ్గర, ఆదిలాబాద్ పోయి అశోకరమ్మ దగ్గర, అశోకరమ్మ దగ్గర మొత్తం 7 సార్లు అది పెట్టినాం. 7 మంత్ అయింది. అక్కడ మళ్ళా సుష్మ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసినాం. అక్కడ 3 డేస్ ట్రీట్మెంట్ చేసినాం. మొత్తం 9 కంప్లీట్ అయితే మళ్ళా సుష్మ మేడం రిమ్స్లో పోయి అడ్మిషన్ తీసుకోండి, నేను మొత్తం సిజర్ చేసి బిడ్డను బయట తీయబడతాయని అన్నది. అక్కడ ఒకరోజు ఉన్నాం. ఒకరోజు ఉంటే సుష్మ దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకోసం నిర్మల్ పోయినాం. నిర్మల్ పోతే వాళ్ళు స్కానింగ్ చేసి చూస్తే వాళ్ళ లోపల పని లేదు, మొదలు రక్త కడ్డామని చెప్పింది వాళ్ళు. ఇందులో మరో దారుణం ఏమిటంటే, తొలుత పరీక్షలు నిర్వహించిన డాక్టర్ రమ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ గైనకాలజిస్ట్ గా పేరు పొందారు. జూనియర్ వైద్యులందరూ ఆమె సలహాలు తీసుకుంటారు. అయితే 5-6 నెలల పాటు రెగ్యులర్ గా పరీక్షించిన ఆమె కూడా అసలు విషయాన్ని గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆ తర్వాత చికిత్స చేసిన వైద్యురాలు కూడా గుడ్డిగా గర్భమని చెప్పడం కూడా వైద్యుల ప్రతిష్టకు మచ్చగా మారింది. సాధారణంగా స్కానింగ్ సమయంలోనే రేడియాలజిస్ట్ వాస్తవాలను గుర్తిస్తారు. ఇక 7వ నెలలో చేసే టిఫాన్ స్కానింగ్ లో కడుపులో ఉన్న బిడ్డ కదలికలు అవయవాలతో సహా కనిపిస్తాయి. ఈ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే రేడియాలజిస్ట్ గుర్తించి చెబుతారు. కానీ ఇక్కడ అదేమీ జరగలేదు. కేవలం డబ్బులపై యావ తప్ప తమను నమ్ముకొని వచ్చిన రోగుల బాగోగులను పట్టించుకోవడం లేదన్న అంశం ఈ ఘటనతో తేటతెల్లమవుతుంది. ఇలాంటి వైద్యులు రోజు 100 మందికి పైగా ఓపీ చూడాలి. వారిలో 50 మందికి తగ్గకుండా స్కానింగ్లు, రక్త మూత్ర పరీక్షలు చేయాలి. ఒక్కొక్కరికి 3000 తగ్గకుండా మందులు రాయాలి అనే లెక్కలు తప్ప సరైన వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా బాధితురాలు సోని అసలు గర్భమే దాల్చకపోగా ఒక దశలో కవల పిల్లలు పుడతారని నమ్మించారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మొన్న మా విలేజ్లో ఒక సంఘటన జరిగింది సార్. అది ఎందుకంటే మా విలేజ్లో బుస్సెవాడ సంతోష్ అలా వైఫ్ సోని గత 9 మంత్స్ నుంచి ప్రెగ్నెంట్గా ఉండు, ప్రతి మంత్లీ ఈడ 4 మంత్స్ పిఎస్సి నర్సాపూర్ వైద్యురాల దగ్గర వెళ్ళి మళ్ళీ ఆడు మళ్ళీ మా దగ్గర డయాగ్నాస్టిక్ సెంటర్ లేదు, స్కానింగ్ రిపోర్ట్ లేదు. అందుకోసం వాళ్ళు ఆదిలాబాద్ రిపోర్ట్ చేసేట్లా మేము ప్రైవేట్ హాస్పిటల్
రమ అశోక్ హాస్పిటల్కి వెళ్ళినాము. ఆడ కంటిన్యూగా 6 మంత్స్ పోయి ప్రతి మంత్ స్కానింగ్ తీసి అలా రిపోర్ట్ చెప్పి మళ్ళీ మీరు పాపసుగా మంచిగానే ఉంది, మళ్ళీ ఒకసారి అయితే ఇద్దరు పాపాలు ఉన్నారు కౌలలు ఉన్నారని ఇట్లా సుగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మేము ఇచ్చిన కాడికి మందులు వాడుకుంటా ఈరోజు ఇప్పటిదాకా 9 మంత్స్ అయింది. 9 మంత్స్ ఒకరు కొంచెం పెయిన్స్ అవుట్లా సుష్మా భూసరెడ్డి దగ్గరికి వెళ్ళినాము. సుష్మా భూసరెడ్డిగా మళ్ళీ గణపతి డయాగ్నోస్టిక్ సెంటర్ కాడ పంపించి స్కానింగ్ రిపోర్ట్ చూసినాక ఆమె సుగా ఇప్పుడు మీ కంప్లీట్ 9 మంత్స్ అయింది, ఇప్పుడు మీ డెలివరీ టైం వచ్చేసింది అని రిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్ చేసిండు. సరి అయిన మాకు మందులు ఇయ్యక మళ్ళీ మేము తొందరపడి నిర్మల్ హాస్పిటల్ అయిన పద్మిని హాస్పిటల్ దగ్గర మళ్ళీ ఆడ వెళ్ళినాక ఆమె సుగా నిర్మల్ పద్మిని హాస్పిటల్లో సుగా స్కానింగ్ చేసి అనిత మేడం అని మరి మీకు గర్భం అయితే లేదు, మరి ఎన్ని రోజులు మీరు ఎట్లా మీకు పరిశాన్ చేసిండు, ఇప్పటికే అయితే గర్భం లేదు అమ్మ మరి అన్నట్ల మా ఇద్దరు దంపతులు చాలా పరిశానిలా అయి ఒకటేసారి వాళ్ళు బీపీ పెరిగి వాళ్ళు బాధలు పడ్డాడు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత కుటుంబం నిలదీయడంతో సదరు నిర్లక్ష్యపు వైద్యులు తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రికార్డులను మాయం చేశారు. మీరు తమ వద్దకు చికిత్సకు రాలేదని దబాయిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.